हाई अंडी अंदर की नमस्कार वेलकम टू विजयलक्ष्मी कुकिंग अंड व्लॉग्स नैन शनग बेल्ल तो वडल चेयबोतुन्नान अंडी मसाला वडलु चूडंडी शनग बेल्ल उन्नाई कदा इला ई कप्पु तो रेंडु कप्पुलु शनग बेल्ल तीसुकुन्नान अंडी नेनु चूडंडी नानबेट्टुकुन्नानु मुंदुगाने नेनु रेंडु कप्पुलु शनग बेल्ल तीसुकुन्नानु 4 गंटल पाटु इला नानबेट्टुकुंटे मनकु इला वस्तायन्नमाट चूडंडी इला मेत्तगा नानाई कदा ఇక నీళ్ళని వంపేసుకోవాలండి చూడండి నీళ్ళని వంపేసుకొయిన తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఇక కొన్ని బ్యాళ్ళు మనము పక్కకి తీసి పెట్టుకోవాలండి చూడండి కొన్ని తీసి పెట్టుకున్నాం కదా ఇక మనం మిక్సీ జార్ తీసుకొని బ్యాళ్ళని వేసేసుకోవాలండి చూడండి వేసుకున్నాం కదా ఇంకా ఎక్కువయ్యే కదా మరొక వై వేసుకుందా చూడండి అల్లం ముక్కలు వెల్లుల్లి తీసుకున్నా ఒక వైలోకి ఇన్ని వేసుకోవాలి వెల్లుల్లి ఒక వైలోకి ఇన్ని వేసుకుంటే సరిపోతుంది చూడండి అల్లం ముక్కలు వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి వేసేసుకోవాలి ఇక మిక్సీ పట్టించుకోవాలి చూడండి मरी नुनगेम अवसर लेदु इला कच्चपच्चगा उन्ना सरिपोतुंदि टेस्ट बागुंटुंदन्नमाट इला वेसुकुंटे मरी नुनगा वेसुकुंटे बागोदु इक मनमु ओक बौल्लो तीसेसुकुंदाम चूडंडि बौल्लो तीसेसुकुन्नाम कदा इक अलागे मरक वैग कूडा वेसुकुन्नानु इंका अलागे वेल्लुल्लि अल्ल मुक्कलु वेसेसुकोवालि इलागे इक ग्रैंड चेसुकोवालंडी चूडंडी मरक वाई कूडा वेसेसुकुन्नाम कदा इक मनमु बौल्लो वेसेसुकोवाली नील अनेदी वेसुकोरादंडी अलागे मनमु मिक्सी पट्टिंचुकोवाली चूडंडी इक मनमु रेंडु वायल पिंडी वेसुकुन्नाम कदा अलागे ब्याळ्ळु पक्कन पेट्टुकुन्नामु इक अलागे कास्त कोत्तिमीर సన్నగా కట్ చేసుకున్నా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకోవాలో రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇక అన్ని వేసేసుకోవాలి అలాగే ఒక 4 లవంగాలు కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలి ఇక అలాగే వేసేసుకోవాలి अलागे ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి చూడండి అలాగే గరం మసాలా వేసుకోండి ఒక స్పూన్ అలాగే salt వేసుకోండి ఒక స్పూన్ తగినంత చూసి వేసుకోండి మళ్ళీ కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని తక్కువ వస్తే వేసుకోవచ్చు ఇంకా అలాగే ఈ శనగ బ్యాలను కూడా వేసేసుకోండి అన్ని ఇక బాగా కలుపుకోవాలండి చూడండి అన్ని బాగా కలుపుకున్నాం కదా ఇక ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇది నానే అవసరం ఏం లేదండి ఇంకా వడలు వేసేసుకోవచ్చు ఇక గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి ఇక ఆయిల్ వేసుకోవాలండి ఇక ఆయిల్ అనేది మనకు వేడైంది ఇక వడలు వేసేసుకుందాం చూడండి ఏదైనా ఒక ఆయిల్ పేపర్ తీసుకోండి ఇలా చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా కాస్త పల్చగా వత్తుకోండి మనకు రోస్ట్ అనేది వస్తాయన్నమాట ఎక్కువ మందం వత్తుకుంటే రోస్ట్ రావు టేస్ట్ కూడా బాగుంటాయి కాస్త పల్చగా వత్తుకుంటే చూడండి ఈ సైజ్ లో మనము వత్తేసుకుంటే సరిపోతుంది ఇక వేసేసుకోవాలి చూడండి అన్ని ఇదే సైజ్ లోనే ఒత్తేసుకొని వేసేసుకోండి చూడండి ఇలా వేసుకొని కాస్త అల కలర్ వచ్చిన తర్వాత మనము రివర్స్ చేసుకోవాలి
చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తొందరగా కూడా అయిపోతాయన్నమాట మనకు శనగపప్పు నానడమే ఆలస్యం అంతే 4 గంటల పాటు నానబెట్టుకొని ఇక ఈ వడలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి చాలా బాగా మనకు రోస్ట్ గా వచ్చాయి కదా ఇక పక్కకి తీసేసుకుందాం इलागे अन्नी वेसेस कोंडी चूडंडी इंका वडल अयिते मनकु मसाला वडल रेडी अयिपोयायि क्रिस्पी एम्मी एम्मी चाला बागुंटायि ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్